హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి పండగ రోజు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా, సో నెక్స్ట్ డే వ్లాగ్ అండి, సండే వ్లాగ్ అనమాట. సో సండే రోజు మార్నింగే మా ఆయన ఊరు వెళ్ళాడని చెప్ ఊరు వెళ్ళటానికి అని చెప్పేసి రెడీ అయిపోయారనమాట. సో ఇది వచ్చేసి అన్నయ్య వాళ్ళు పండగకి బట్టలు తీసుకొచ్చుకున్నారనమాట. సో పండగకి బట్టలు తెచ్చుకున్నప్పుడు ప్యాన్, అలాగే ఒక దోశల ప్యాన్, ఒకటి చిన్న బౌల్ లాంటిది వచ్చిందనమాట. సో ఆ సెట్ అయితే నేను ఇప్పించుకున్నాను. సో ఆ సెట్ నేను మీకు ఇంకా చూపించలేదు. సో నెక్స్ట్ సండే బ్లాగ్ కదా, సో సండే చూపిస్తానండి. ఊరు వెళ్దాం. నాకు వీడియోస్కి బాగుంటాయి అన్నయ్య అంటే సరే తీసుకెళ్ళని చెప్పేసి ఇచ్చాడనమాట. ఈరోజు మార్నింగ్ వచ్చాడు మా ఆయన. సో ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు అనమాట. సండే రోజు మార్నింగ్ వచ్చాడు, ఈవినింగ్ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే తను మళ్ళీ మార్నింగే తోట దగ్గర పని ఉంటుందన్నమాట. సో అంత పొద్దున్నే వెళ్ళాలంటే కాదు, మీరు మార్నింగ్ వచ్చేయండి అని చెప్పేసి తనైతే ఈవినింగ్ ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి 5:30 అవుతుందండి. సో 5:30 టైంలో బయలుదేరుతూ ఉన్నాడనమాట. సో లగేజ్ కూడా ఉండేది, మేము పెట్టించి పంపిస్తున్నాను అనమాట. మాకు వెళ్ళేటప్పుడు బస్కు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తనైతే తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. సో ఇంకా మేము ఇక్కడ నుంచి వచ్చేసి పైనకి వెళ్ళి కొంచెం వీడియో షూట్ చేసుకునేది ఉంది. సో వెళ్ళాలి. సో తనను ఊరు పంపించిన తర్వాత వెళ్దామని చెప్పేసి కిందికైతే వచ్చానమాట. సో అమ్మ వాళ్ళు ఉండేది 5th ఫ్లోర్ అనమాట. సో కిందికి వచ్చాను. సో తను వచ్చేసి మీరు మార్నింగ్ తొందరగా రండి, జాగ్రత్తగా రండి అని చెప్పేసి తను నాకు చెప్పి తనైతే బయలుదేరుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే కరెక్ట్గా వాటర్ పడే చోట పెట్టినట్టుగా ఉన్నాడు బైక్. మోటార్లో నుంచి ఎలా వెళ్ళాయో తెలియదు కానీ వాటర్ వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేస్తూ ఉంటే కింద పెట్రోల్ కారుతుంది చూడండి, అలా కారుతూ ఉందన్నమాట. సో నేనేం భయపడ్డానమాట, పెట్రోలే కారుతుందేమో అని చెప్పేసి. అంటే లేదులే, పెట్రోల్ కాదు నీళ్ళు. అంటే లేదు, నువ్వు ముందుకెళ్ళినా వస్తున్నాయి అని చెప్పేసి అంటే మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి చెక్ చేసుకొని తర్వాత చూస్తే అంత వాటరే అనమాట. సో మొత్తానికి అయితే ఆయనను ఊరికైతే పంపించేస్తున్నానమాట. సో చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం పండగకు వచ్చాడు. ఎప్పుడు మా అమ్మ దగ్గరే ఉండాలి నేను పండక్కి అనేవాడు, ఈ సంవత్సరం వచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదండి, సండే మేము కూడా ఊరు వెళ్దామని అయితే అనుకున్నాం. అందరం ఎక్కడి వాళ్ళం అక్కడ ఊరు వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. కానీ సండే అమ్మ వద్దు ఈరోజు, రేపు వెళ్దూరులేండి అని చెప్పేసి అనింది. అందుకు తలకు బాగా హెన్న పెట్టుకున్నాము. చాలా రోజులు అవుతుంది హెన్న పెట్టుకుందాం అనుకుంటూ పెట్టుకోకుంటున్నాను అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఛాన్స్ దొరికింది, అందులోనూ ఖాళీగా ఉంటాం కదని చెప్పేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడే మా ఆయన అయితే పంపించేసాను ఊరికి. ఇంకా రేపు మార్నింగే మేము వెళ్ళిపోతాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళేసి టీ తాగేసి ఒకటి వీడియో ఎడిటింగ్ ఉంది, అది చేసేసుకోవాలి. సో రేపు మార్నింగ్ అయితే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాము. సో 3 డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఫెస్టివల్ కోసం అని చెప్పేసి. ఇంకా ఉగాదికి అట్లయితే వచ్చే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే నాకు ఉగాదికి అట్లా ఫుల్ సీజన్ ఉంటుంది. సో సీజన్లో అయితే నేను బిజినెస్ వదులుకొని అస్సలు రాలేను. ఇప్పుడు కూడా నేను చాలా అడ్జస్ట్ చేసి వచ్చాను అక్కడ. ఎంత అడ్జస్ట్ చేశానంటే నాకు వర్కర్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను వర్కర్కి బ్లౌజెస్ ఇచ్చేసి స్టిచ్చింగ్కి ఎవరి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను కాబట్టి నాకు బెనిఫిట్ అనమాట. లేదంటే కనుక చాలా కష్టమే. నాకు వర్కర్ రావడం వల్ల ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే తను ఈరోజు అర్జెంటుగా వేసి ఇచ్చేసేటటువంటి బ్లౌజ్ కూడా వర్క్ చేసేసి శకుంతలక్కకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అక్క. ఈరోజు నైట్కి తను కుట్టాల్సినటువంటి బట్టలన్నీ కుట్టేసి ఇచ్చేస్తుంది అనమాట. 4 డేస్ అక్క ఊరు వెళ్తుంది. సో 4 డేస్ తర్వాత తను వస్తుంది. అందుకు నేను రేపటి నుంచి అయితే అన్నీ చూసుకోవాలి, ఏ టైంకి ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది. సో కాబట్టి రేపటి నుంచి అయితే ఫుల్ బిజీ. ఇంకోటి ఏంటంటే ఉగాదికి ఎందుకు రామంటే మేము కూడా పండగకి నైవేద్యాలు పెట్టేసి ఉంటుంది. సో అది నేను మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడైతే టీ చేసిందమ్మ, వెళ్ళి తాగుదాం. ఓకేనా? బాయ్. సో ఇక్కడ వచ్చేసి మా అల్లుడు వచ్చాడనమాట. సో ఎందుకు మధ్యాహ్నం భోజనానికి రాలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అంటే ఫుల్ బిజీ బిజీ అత్త, అందుకే ఈరోజు రాలేకపోయానని చెప్పేసి అంటూ ఉన్నాడు. అందరం కలవరించామన్నమాట మా అల్లుడు రాలేదని చెప్పేసి. ఇంక ఇద్దరం కలిసి పైకైతే వెళ్ళాము. సో మేము వెళ్ళేసరికి అమ్మ టీ అయితే రెడీ చేసింది అనమాట. సో ఇలా మనం ఖాళీగా కూర్చుంటే అమ్మ టీ చేసి తీసుకొస్తే తాగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అదే మన ఇంట్లో అయితే మనమే టీ చేసుకోవాలి, మనమే గ్లాస్లో వేసుకోవాలి, మనమే తాగాలి. అదే పుట్టింటికి వస్తే అమ్మ బాగా అన్ని దగ్గరికి తెచ్చేసింది అనమాట.
ఉన్నాయి 2 రోజులు అన్నీ చేసి పెడుతుందండి పాపం. ఇంకా మేమే ఒక్కొక్కసారి తనకు చేత కాదని చెప్పేసి సహాయం చేస్తూ ఉంటామన్నమాట. సో టీ తాగేసిన తర్వాత నేనైతే మిత పైకైతే వెళ్తూ ఉన్నాను. నేను అండ్ సిద్ధు, సాయి అండ్ జగన్ ముగ్గురు నలుగురం కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట. అమ్మ మొక్కలు పెట్టింది మిద్ద పైకి వెళ్ళే దారిలో, బాగున్నాయన్నమాట. సో అవి చూపిస్తున్నాను నేను మీకు. సో మిద్ద మీదకి వస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే నాకు భలే అనిపిస్తుంది ఇక్కడ, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరి ఏమంటారు ఒకరి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండదు, మన సొంత ఇంటి పైన మనం ఉన్నట్లుగా అనిపిస్తుంది. సో ఎట్లయినా సొంత ఇల్లు ఉండేటటువంటి ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుందండి, బడి ఇంట్లో ఉండేటటువంటి ఫీలింగ్ వేరేగా ఉంటుందన్నమాట. సో ఇది మా ఇల్లు, మా సొంత ఇల్లు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు ఊరుకుంటారా చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో, ఆ మిద్దె ఎక్కి కిందికి దిగుతూ ఇలా అల్లరి చేస్తూ ఉంటారనమాట. ఒకడేమో సూర్యుడు కిందికి పోతూ ఉన్నాడని చెప్పేసి చిన్నోడు పిక్చర్ ల్యాబ్ పెట్టాడనమాట. సో అది ఫాస్ట్గా పెట్టాడు. సో ఆ వీడియో షూట్ చేసుకుంటున్నాడు అనమాట. చాలా ఇష్టం తనకి ఫోటోగ్రఫీ అంటే, ఫోటోగ్రఫీ అన్నా ఎడిటింగ్ అన్నా చాలా చాలా ఇష్టం. సో అందుకే మా అక్క దానికి సంబంధించినటువంటి చదివే చదివేయాలని చెప్పేసి అయితే అనుకుంటుంది. కానీ సన్ రైజ్ సూపర్గా ఉంది, చాలా బాగా అనిపించింది అనమాట. సో అందుకే వాడు వీడియో షూట్ చేసుకుంటున్నాడు. సో నేను వచ్చేసి కొంచెం మంచి వాతావరణమైనటువంటి గాలిని పీలుస్తూ ఉన్నాను అనమాట. సో కింద వచ్చేసి చాలా ఖాళీగా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఎటువంటి వెహికల్స్ సౌండ్ కానీ వెహికల్స్ కానీ ఎక్కువగా తిరగవు అనమాట. మెయిన్ రోడ్కి కొంచెం దూరంగా ఉంది. సో లాస్ట్లో కనిపించేది మెయిన్ రోడ్ అనమాట. సో చుట్టూతా కూడా ఇల్లు అంత దగ్గరగా లేవు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా నేను వచ్చేసి వీడియో షూట్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఈ వీడియో నేను మీకు పోస్ట్ చేశాను. సో కొన్ని క్లిప్స్ అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి, మీరు ఆల్రెడీ చూసినటువంటి క్లిప్స్, బట్ నేను వీడియో కోసం పెట్టాల్సి వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి నేను మీకు ఆల్రెడీ చేపల గురించి ఒకటి వీడియో చేసి పెట్టాను, ఆ వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. సో దాని గురించి మిద్ద పైన ఎక్కి నేను వీడియో చేసుకుంటున్నాను. కింద వీడియో చేసుకుందామంటే మా తన్వి నాను లేరు, కానీ పక్కన ఇంటి పక్కన పిల్లలు ఉన్నారనమాట, నాను తన్వి అంత ఏజ్ పిల్లలు. వాళ్ళ అల్లరి అలాగే ఇంట్లో అందరం ఉన్నారంటే టీవీ అస్సలు వదలరండి. ఆ టీవీ సౌండ్కి ఇంకా నాకు అసలు చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ రాదనమాట. అందుకని చెప్పేసి ఇంకా పైకైతే వచ్చేసాను. పైనకైతే ఎటువంటి సౌండ్స్ ఉండవు, ప్రశాంతంగా వీడియో అన్నది షూట్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను సన్ రైజ్ని చూస్తూ ఉన్నాను, చాలా బాగా అనిపించింది అనమాట. సో మా అన్నయ్య కూడా ఫొటోస్ భలే తీస్తాడనమాట. సో ఇంకా వీడియోస్ అంతా షూట్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. సో కిందికి వెళ్ళేసరికి మా బావ ఎంత ఓపికగా మా ఆయన దానిమ్మ పళ్ళు తీసుకొచ్చాడనమాట, డ్యామేజ్ వచ్చినవి. సో ఆ డ్యామేజ్లో ఉండేటటువంటి ఇత్తనాలు సైడ్వి కట్ చేసేసి ఎర్రగా ఉండేటివన్నీ తీసి సపరేట్ చేశాడు. ఎంత బాగున్నాయంటే చాలా తీయగా అనిపించింది. ఇక్కడ కొనుక్కొచ్చుకున్నావు ఎందుకు అంత తీపి అనిపించవండి, మేము చాలాసార్లు తెచ్చుకున్నాం కానీ అంత తీపి అయితే లేవన్నమాట. ఇవి చాలా చాలా తీపిగా ఉన్నాయి. సో అందరం కూర్చొని మా బావ ఒలిచిస్తూ ఉంటే అందరం కూర్చొని తిన్నామన్నమాట. చాలా అంటే చాలా ఓపిక అండి మా బావకి. పిల్లలకి ఏదైనా పెట్టాలి అన్నా పండ్లు కానీ ఇలా ఒలిచి ఇవ్వాలన్నా చాలా ఇష్టం అనమాట. సో మా అందరికీ తనే ఒలిచిస్తూ ఉన్నాడనమాట, నేను, మా చెల్లెలు, మా అక్క, వాళ్ళ ఆడపిల్ల, మా పిన్ని, అమ్మ, అందరిని కూర్చోబెట్టి మరీ ఒలిచి పెడుతూ ఉన్నాడనమాట. తనకు చాలా ఇష్టం అలా చేయటం అంటే. సో తను ఒలిచిస్తుంటే మేము తింటూ ఉన్నామన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. ఇట్లా అందరం కలుస్తాము, కూర్చొని టీవీ చూస్తూ సాయంత్రం పూట ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపేస్తూ ఉంటాం అనమాట. యాక్చువల్గా ఈసారి మిస్ అయిపోయింది మా శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గాను ఉంటే శ్రీలక్ష్మి నాన్న తన్వి ఉన్నారంటే ఇంకా బాగుంటుంది అనమాట, ఇంకా సరదా సరదాగా ఉంటుంది. సో ఈ పండగకి కొంచెం బోసిపోయింది మా శ్రీలక్ష్మి. ఈసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తను వెళ్ళింది అనమాట. యాక్చువల్గా తను పండగకు వెళ్ళేసి మీ నెక్స్ట్ డే వచ్చేది, బట్ ఏంటంటే తనకు కూడా పాపం చాలా స్ట్రైన్ అయిపోతుంది అనమాట. మార్నింగే కర్నూలు నుంచి ఆత్మకూరుకి వెళ్ళాలండి. సో 2.5 అవర్ జర్నీ తనది, అందుకు టైర్డ్ అయిపోతుంది. కనీసం ఈ 2 రోజులైనా రెస్ట్ తీసుకొని లేని చెప్పేసి మేము కూడా ఇంకేం పిలుచలేదన్నమాట. పాపం తనకు కూడా పండగ అప్పుడే కదా రెస్ట్ దొరికేది అని చెప్పేసి. కానీ ఇల్లంతా తను లేకుంటే చాలా బోరింగ్గా అనిపించింది అనమాట.
తనుంటే అదొక సందడిగా ఉంటుంది, తన్వి ఉంటే ఇంకా చాలా సందడిగా ఉంటుంది అన్నమాట. తన్వి నాన్న లేనందుకు చాలా అబోర్ అనిపించింది. బట్ నాన్నైతే అన్నయ్య మధ్యాహ్నం తీసుకొని వచ్చాడు, తన్వి రానని చెప్పేసి అయితే చెప్పిందనమాట. సో అందుకు సో ఇక్కడ నుంచి వచ్చేసి మీకు అంతా తెలిసిందేనండి. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది, నైట్ భోంచేసిన తర్వాత లాంగ్ డ్రైవ్ అనమాట. సో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని అప్పటికప్పుడు అనుకొని బయలుదేరిపోయామన్నమాట. సో యాక్చువల్గా అన్నయ్య ఆ రోజు మమ్మల్ని ఎంతమందిని తీసుకెళ్తాడని అనుకోలేదు, జస్ట్ పిల్లలు వాళ్ళు మాత్రమే వెళ్ళాలనుకున్నారు. బట్ ఏంటంటే ఒకరి తర్వాత ఒకరం నేను 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 అనుకుంటా అందరం రెడీ అయిపోయామన్నమాట. సో అప్పటికప్పుడు కొంచెం పెద్ద వెహికల్ అన్నది మా అల్లుడు తీసుకొని వచ్చాడనమాట. సో తను తెచ్చిన తర్వాత ఇంక అందులో అందరం అయితే బయటకైతే వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు అందరూ ఆల్రెడీ చూశారు. ఇంకా ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతనే ఇంకా స్టార్ట్ అయిపోయింది అన్నమాట జగన్కి జ్వరం. సో వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళామండి, ఏ ప్రాబ్లం లేదు. వచ్చేసరికి వచ్చింది డెంగ్యూ. సో జ్వరం వచ్చేసింది అన్నమాట. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు తగ్గట్లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.